అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అనుకుని ఇది అంతే అని సర్దుకుపోవడం కాదు మనకు అది కలగడం లేదెందుకు అంటే రెండు కారణాలు అర్థం కావడం లేదు అని ఒకటి కారణం అంటాం కాదు నాకు అది ఎప్పటి నుంచి అక్కర్లేదు అనుకుంటున్నాం అందుకే చాలామంది కలగడం లేదండి నిజాయితీగా అది నాకు కావాలి అనేటువంటిది గట్టిగా కావాలి దాని పేరు జిజ్ఞాస జిజ్ఞాస అనే మాట చిన్నదా క్వశ్చన్కి ఆన్సర్ కావాలనుకోండి జిజ్ఞాస కాదు తరించడానికి జ్ఞానం కావాలనే తపన పేరు జిజ్ఞాస జిజ్ఞాస ఒక తపన ఒక తపస్సు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనే కొంటితనం జిజ్ఞాస కాదు ఇంటరెస్ట్ జిజ్ఞాస కాదు దీనివల్ల నేను తరిస్తాను నాకు అది కావాలి అదే కావాలి అది కావాలి కాదు అదే కావాలి అలాంటి నిష్ట కలగాలండి దాని పేరు జిజ్ఞాస అది కావడం కలగడం సామాన్యమా ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి ఆ జిజ్ఞాసకి అథాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసకి మళ్ళీ అధికారం ఉంది అటువంటి వాడిది బ్రహ్మ జిజ్ఞాస అందుకని ఎలాగో ఖాళీగా ఉన్నాను కనుక ఉపనిషత్తు తీసుకుంటున్నాను మళ్ళీ పిల్లాడు పెళ్ళి అనేది కొత్తది ఏదో వస్తే ఆపేస్తాను పక్కకి ఇదే జిజ్ఞాస ఎలా ఉండాలండి అందుకే కేవలం పాండిత్యపు కబబుర్లు కాదు నా మేధయ దానితో దొరకదు నా ప్రవచనే లభ్య శాస్త్రమే చెప్తోంది ఇక్కడ అటువంటి దృఢమైన జిజ్ఞాస ఉండాలి మొత్తానికి అడుగుతున్నాడు స్వామి నువ్వు చక్కగా చెప్పు నేను ఆలోచించే చెప్పాను నన్ను మెచ్చుకున్నావు కానీ స్థైర్యవత్వం నచేతసి చిత్తానికి స్థైర్యం ఉండట్లేదు కారణం ఏంటో తెలుసా ఈ జ్ఞానం కంటే ముందు విషయాలు ఆక్రమించేన చిత్తాన్ని ఇక్కడ ఒకటా రెండా అనేకం బ్రహ్మం అంటే ఒకటి విషయాలు అనేకం అనేకమైన విషయాలు నన్ను ఎప్పటి నుంచి పట్టిపీడిస్తున్నాయి మనస్సుకి అది అలవాటైపోయినట్లుగా పరమాత్మ అలవాటు కాలేదు ఎందుకయ్యే ఇప్పుడు ఇంత చెప్పినా పరమాత్మ ఎందుకు అర్థం కావడు అంటే అనేక జన్మల నుంచి మనకు విషయాలే అలవాటయ్యే కానీ భగ భగవంతుని అలవాటు కాలేదు అలవాటు కాలేదని ఎలా చెప్పగలమంటే అలవాటు అయితే పుట్టే పుట్టేవాళ్ళమా ఇలా పుట్టేవాళ్ళమా రెండూ లేదు అందుకే భగవంతుడు ఎప్పుడూ అలవాటు కాలేదు అందుకే ప్రపంచం మనకు అలవాటు అయినంత పరమాత్మ అలవాటు కాలేదు అందుకే చాలామందికి పరమాత్మ గురించి చెప్తే విసుగు చికాకు వింటూ ముక్తుల మీద ముక్కుల మీద వేలు పెట్టుకుంటారు అంటే అర్థం ఏంటి మాకు అక్కర్లేదని చెప్పడం అనేక జన్మల పాపవాసంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మం గురించి చెప్పినా వినాలనిపించదండి అది తెలుసుకోవాల్సింది అందరికీ వస్తుందా ఇక్కడ అది అలవాటైపోయింది అందుకు గొప్ప మాట అన్నాడు కిన్వత్ర విషయాక్రాంతే స్థైర్యవత్వం నచేతసి ఏకాంతంలో కూర్చొని అలా ప్రశాంతంగా ఉండండి ఏమి ఆలోచించకుండా అంటే మొదటి చేయగలం కానీ ఏమీ ఆలోచించకుండా ఉండదండి ఇక్కడ కొంతమంది జపం చేసిన వెంటనే మంచి ఐడియా వచ్చింది చెప్పనా అంటాడు అంటే జపం చేసినప్పుడు దేవత లేదు ఏమీ లేదు ఐడియా వచ్చింది అనమాట ఒకటి కాదు రెండు మూడు వచ్చి ఉంటాయి ఒకటి చెప్తాను కానీ అందుకే మనస్సు నిలబెట్టడం అంత తేలిక అండి ఇక్కడ అందుకే స్థైర్యవత్వం ఈ మాట చాలా వేదనతో అంటున్నాడు మహానుభావుడు అలర్కుడు కింతత్ర విషయాక్రాంతి స్థైర్యవత్వం నచేతసి నచాపి వేది వేద్ ఏ విధంగా దీని నుంచి బయటపడతాను మరి పట్టుకు పేరేమిటి ఈ పట్టుకు పేరు అంటే మృత్యుబంధనం అంది ఉంది వేదాంతం చావుతో అంట చావు బంధం మృత్యోర్ ముఖ్యయమా అమృతాత్ అన్నది కదా చావుతో ముడిని తెంచు అనేది అంటే ఎక్కువ కాలం బతికేస్తామేమో అనుకుంటున్నాం చావుతో ముడి తెంచు అంటే ఈ దేనికి చచ్చే లక్షణం ఉందో అది నేను అనుకునే అజ్ఞానమే చావు ఒకటే మాట చెప్పాను ఇక్కడ మరొకసారి ఆలోచించండి దేనికి చచ్చే లక్షణం ఉందో అది నేననుకోవడమే చావు తెలుగులోనే చెప్పాను నేనేం సంస్కృతం లేదు శ్లోకం లేదు చచ్చే లక్షణం దేనికి శరీరానికి అది నేననుకోవడమే చావు అంటే అజ్ఞానమే చావు మరొకటి కాదు అదే ప్రమాదమే మృత్యు అయ్యా అని ఉపనిషత్తే చెప్తాను ఇక్కడ మృత్యుమహం భీమని ప్రమాదం అంటే ఏమరపాటు నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవడమే అదే మృత్యు అది లేని బంధం ఉన్న బంధం అమృతంతోనే మనకి ఉన్న అమృత బంధం తెంచకు లేని బంధం ఉందనుకుంటున్నాను దీన్ని తెంచేయనే మృత్యుంజేడు ప్రార్థిస్తోంది మంత్రం దానికి మృత్యుబంధం అని పేరు మరొక పేరు ప్రకృతి బంధం ప్రకృతి బంధం గొప్ప అండి ఇక్కడ ప్రకృతి అంటే ఎన్నో చెప్పచ్చు ఇరవై ఐదు రకాల ప్రకృతులు తత్వములు అన్నీ చెప్తారు వీటన్నిటితో మమా అని చిక్కుకుపోయాను ఎప్పుడు పడ్డానో తెలియదు కానీ ఇప్పటికీ వదలలేదని మాత్రం తెలుసు తెలుసుకోవాలి ప్రకృతి బంధం ఎప్పుడు ఏర్పడింది అని వెతకడం కాదు దీని నుండి ఎలా బయటపడతానని వెతకాలి ఇక్కడ ఇది ఎప్పుడు పడ్డావు ఎన్ని జన్మలు వెనకాల పడ్డావు నీకు తెలియదు మన చెప్పాడుగా పదివేల జన్మలు గుర్తొస్తున్నాయన్నాడు ఆయన అంటే ఎప్పుడు పడ్డామో ప్రకృతిలో అప్పటి నుంచి అనేక తనువులు ధరిస్తూ 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 ఇక్కడికి వచ్చాం ఇదేమి నిలిచేది కాదు మళ్ళీ పరిగెడతాం పోతుంది మన కంటి ముందే ఒక రోలింగ్ స్టోన్లో వెళ్ళిపోతాం జీవితం కొండమించి ఎక్కడో జారిపడ్డ రాయి ఎలా కిందకి పడిపోతుందో అలా వెళ్ళిపోతాం జీవితం ప్రతి క్షణం పరిగెడుతోంది మృత్యువైపోయి అవునది కనబడుతుంది ఈ బంధం ఏదైతుందో అది ప్రకృతి బంధం ఈ ప్రకృతి బంధం వల్ల విషయములు మనస్సులో ఆక్రమించాయి అందుకే ఈ చెప్పిన విషయం ఏది ఉందో మమత్వం ఒక్కటే దుఃఖ కారణం మమత్వం విడిచిపెడితే సుఖం అనే మాట వినడానికి సింగిల్ కొటేషన్ సూపర్ ఇంకోటి చెప్పచ్చు కాగితం మీద రాసుకోవచ్చు